భూతాల సర్కస్. సౌత్ ఇండియాలో మీనాక్షిపూర్ అనే ఊరు ఉండేది. అక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ శర్మ తమ పిల్లలు కాజల్ ఇంకా పింటూతో కలిసి ఉండేవారు. ఒకరోజు పింటూ న్యూస్ పేపర్లో సర్కస్ గురించి చెబుతాడు. మమ్మీ, ఊళ్ళో సర్కస్ పెట్టారు, ఇలా వచ్చి చూడు మమ్మీ, న్యూస్ పేపర్లో కూడా వేశారు. భలే భలే, సర్కసా? అవును, టికెట్ కేవలం 50 రూపాయలే. మమ్మీ, రేపు మమ్మల్ని సర్కస్ కి తీసుకెళ్తారా ప్లీజ్? వద్దు, నాన్నగారు ఇంటికి వచ్చేంత వరకు మనం ఎక్కడికి వెళ్ళకూడదు. నాన్నగారు రావాలంటే ఇంకా వారం రోజులపైనే పడుతుంది. అప్పటికల్లా సర్కస్ వాళ్ళు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోని, ఏం పర్వాలేదు, మళ్ళీ వాళ్ళు ఊళ్ళోకొచ్చినప్పుడు అప్పుడే చూద్దాం. ఇప్పుడు చదువు మీద ధ్యాస పెట్టండి. ఆ రాత్రి కాజల్ ఇంకా పింటూ తన గదిలో దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉండగా అప్పుడు ఎవరో కాజల్ దుప్పటిని లాగేస్తారు. కాజల్ నిద్రలో పట్టించుకోలేదు, తను దుప్పటి మళ్లీ లాక్కొని నిద్రపోయింది. కాని మరి కాసేపటికి ఎవరో కాజల్ దుప్పటిని మొత్తానికి లాగేస్తారు. అప్పుడు కాజల్ భయపడి లేస్తుంది. తను చూసేసరికి పింటూ తన మంచం మీద మంచి నిద్దట్లో ఉన్నాడు. కాజల్ భయపడుతూ కింద పడి ఉన్న దుప్పటిని తీద్దామని వెళ్తుంది. కాజల్ గట్టిగా అరుస్తుంది, పింటూ! అప్పుడు పింటూ భయపడి లేస్తాడు. ఏవైంది, ఎందుకని అరుస్తున్నావు? నా మంచం కింద ఎవరో ఉన్నారు, తను ముందు నా దుప్పటిని లాగారు, మళ్ళీ నేను దుప్పటి తీసుకుందామని వెళ్తే నా చెయ్యి పట్టుకున్నారు. పింటూ కాజల్ మంచం ఎత్తి చూస్తాడు. అప్పుడు వాళ్లకి ఆ మంచం కింద ఒక చీటీ దొరుకుతుంది. దానిమీద ఇలా రాసి ఉంది, ఎవరైతే సర్కస్ చూడ్డానికి రారో వాళ్లు చచ్చిపోతారు. మరుసటి రోజు కాజల్ ఇంకా పింటూ ఆ చీటీని తమ తల్లికి చూపిస్తారు. మీరేమీ భయపడకండి, ఎవరో మనతో పరిహాసం చేస్తున్నారు, సరేనా? నాకేమనిపిస్తోందంటే మీరిద్దరూ సర్కస్ వెళ్లడానికి ఈ అబద్ధపు కథ అల్లుతున్నారేమో అని. మనం సర్కస్కి అస్సలు వెళ్ళం. అప్పుడే కాజల్ ఇంకా పింటూల నాన్నగారు ఇంటికి వచ్చేస్తారు. అరే, మీరు వారం తర్వాత కదా వస్తానన్నారు. అవును, కానీ కంపెనీ మిగతా ట్రిప్ ని క్యాన్సిల్ చేసింది, అందువల్ల త్వరగా వచ్చేసాను. ఇక మనం సర్కస్ కి వెళ్ళొచ్చు. కాజల్ ఇంకా పింటూల కుటుంబం సర్కస్ కి వెళ్తారు. వాళ్లంతా టెంట్ కిందకి వెళ్లబోతూ ఉండగా ఒక జోకర్ వాళ్లతో చేతులు కలుపుతాడు. నాకు ఇక్కడ చాలా భయంగా ఉందమ్మా, ఇక్కడ జనం తక్కువగా ఉన్నారు, అందరూ చూడ్డానికి దెయ్యాలా భయంకరంగా ఉన్నారు. మీరిద్దరే కదా సర్కస్ కి వస్తామన్నారు, ఇక టికెట్స్ కొనేశాం కాబట్టి సర్కస్ మొత్తం చూసే వెళ్ళాలి, డబ్బులెందుకు దండగ చేయడం? సర్కస్ లోపలికి వెళ్లి కాజల్ కుటుంబం స్టేజ్ ముందు పెట్టిన కుర్చీలలో కూర్చుంటారు. కాజల్ కుర్చీలో కూర్చోగానే తన కుర్చీ అకస్మాత్తుగా భూమి లోపలికి వెళ్ళిపోతుంది. మన కాజల్ ఎటుపోయింది? పింటూ ఇంకా వాళ్ల తల్లిదండ్రులకి ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఏం చేయాలో? అటు స్టేజ్ మీద ఒక భయంకరమైన మొహం ఉన్న ఆవిడ నిప్పుతో ఉన్న చక్రంలో అటూ ఇటూ గెంతే ఆట చూపిస్తోంది. పింటూ తండ్రి పక్క అతనితో ఇలా అంటాడు, చూడండి, మా అమ్మాయి భూమి లోపలికి వెళ్ళిపోయింది, ఊరుగా మమ్మల్ని హాయిగా ఆట చూడనివ్వా. పింటూ తండ్రి మరో వ్యక్తితో ఇలా అంటారు, చూడండి, మా అమ్మాయి భూమి లోపలికి వెళ్ళిపోయింది, వీళ్ళంతా చనిపోయిన వాళ్ళు, అందరూ శవాలే, శవాలు, నిప్పుల్లో కాలిపోయిన వాళ్ళు, భూమిలో పాతుకుపోయిన వాళ్ళు. అప్పుడే అకస్మాత్తుగా సర్కస్ లో ఉన్న అందరి మనుషుల మొహాలు భయంకరంగా మారిపోతాయి. ఇక వాళ్లంతా పింటూ వాళ్ల కుటుంబం వైపుగా వస్తూ ఉంటారు. పింటూ కుటుంబం సర్కస్ మెయిన్ గేటు వైపు పరిగెత్తుతారు. పింటూ అమ్మా నాన్నలు గేటు బయటికి వెళ్ళిపోతారు. కాని పింటూ ఏదో తన్నుకుని లోపల పడిపోతాడు. భూతాలు తనని లాక్కొని తీసుకెళ్తాయి. అలాగే సర్కస్ తలుపులు మూతబడిపోతాయి.
మనం మన ఇద్దరి పిల్లల్ని పోగొట్టుకున్నాం. కాజల్ ఇంకా పింటూల తల్లిదండ్రులు పోలీసుల దగ్గరికి రిపోర్ట్ రాయించడానికి వెళ్తారు. సర్కస్ ఊళ్ళో ఏ సర్కస్ పెట్టలేదే, మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు మాతో పాటు రండి. పోలీస్ అతను వాళ్ళిద్దరితో కలిసి వెళతారు. కానీ సర్కస్ మాయమైపోయింది. ఆ సర్కస్ ఇక్కడే ఉండేది, ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా నమ్మించాలి? దాని గురించి న్యూస్ పేపర్ లో కూడా వచ్చింది. పోలీస్ అతను వాళ్ల ఇంటికి వెళ్తాడు. మిస్ శర్మ ఆ న్యూస్ పేపర్ వెతుకుతుంది. ఎందులో అయితే సర్కస్ గురించి వచ్చిందో. కానీ వాళ్లకి ఏ న్యూస్ పేపర్ కనిపించదు. సరే, నేను ఇప్పుడే వస్తాను. పోలీస్ అతను మిస్టర్ అండ్ మిస్సెస్ శర్మ వాళ్ల పక్కింటి వాళ్లని కనుక్కోడానికి వెళ్తాడు. అది మిస్టర్ శర్మకి ఇద్దరు పిల్లలు కూడా ఉండేవారా? అవును, ఎన్నో ఏళ్ల క్రితం ఊళ్ళోకి ఒక సర్కస్ వచ్చింది. సర్కస్ లో నిప్పు అంటుకుంది. వీళ్ళ ఇద్దరు పిల్లలు అందులోనే చనిపోయారు. అప్పటి నుండి వీళ్ళు పాపం మానసికంగా బాగా కృంగిపోయారు. జూలై నెల వచ్చినప్పుడల్లా వీళ్ళు ఒక కల్పిత పరిస్థితిని తయారు చేసుకుంటారు. ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. బహుశా మీరు పోలీస్ స్టేషన్కి కొత్తగా వచ్చినట్టున్నారు. అవును, వాళ్ళిద్దరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు తిరిగి వెళ్ళిపోండి. వచ్చే ఏడాది వీళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళ పిల్లలు తప్పిపోయినట్టు మళ్ళీ రిపోర్ట్ రాయించడానికి వస్తారు. వైశాలి నాన్నమ్మకి షుగర్ ఉంది. డాక్టర్ ఆవిడిని ఉదయం సాయంత్రం వాకింగ్ చేయమని చెప్పారు. అందువల్లే వైశాలి తన నాన్నమ్మని రోజూ రైల్వే స్టేషన్ దాకా వాకింగ్కి తీసుకెళ్లేది. నిజానికి హరిపూర్ ఊరి స్టేషన్ ఖాళీగానే పడి ఉండేది. కానీ ఒకరోజు వైశాలి అలాగే తన నాన్నమ్మకి రైల్వే స్టేషన్లో చాలా హడావిడి కనిపించింది. ఇవాళ స్టేషన్కి ఇంతమంది జనం ఎక్కడినుంచి వచ్చారు? ఇద్దర్ని కొందరు ఆడవాళ్లు పిలుస్తారు. చూడు, ఆ ఆడవాళ్లు మనల్ని పిలుస్తున్నారు. పద, వాళ్ల దగ్గరికి వెళ్ళి కాస్త కబుర్లు చెప్దాం. కాస్త టైంపాస్ అయిపోతుంది. అటు వైశాలి తల్లిదండ్రులు వాళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మా వైశాలి, ఎక్కడుండిపోయారు? నాకు భయంగా ఉంది, మీరు కాస్త చూసొస్తారా? వైశాలి నాన్న తన తల్లిని కూతుర్ని వెతకడానికి వెళ్తారు. అతను చూసేసరికి వాళ్ళిద్దరూ ట్రాక్ మీద పడి ఉంటారు. అలాగే వాళ్ల తల మీద దెబ్బలు తగిలి ఉన్నాయి. వైశాలి ఇంకా తన నాన్నమ్మకి ఏం జరిగింది? హరిపూర్ రైల్వే స్టేషన్ రహస్యం అసలేంటి? రండి విందాం మన కథ. భూతాల రైల్వే స్టేషన్. సప్న ఇవాళ మొదటిసారి తన అన్నయ్య కొత్త ఇంటికి హరిపూర్ వెళ్తుంది. ఏవండి త్వరగా పదండి, హరిపూర్కి కేవలం ఒక ట్రైనే వెళ్తుంది. అది కూడా వెళ్ళిపోతే మనం అక్కడికి చేరుకోలేం. రెడీ అయిపోతున్నాలే, కాస్త అన్నం తినని, అప్పుడు వెళ్ళిపోదాం. ట్రైన్ సప్న ఇంకా మహేష్ ని రాత్రి 11 గంటలకి హరిపూర్ స్టేషన్లో దింపి వెళ్ళిపోతుంది. భయంకరమైన మొహం ఉన్న ఒక వింతైన ముసలాడు వాళ్ళిద్దరి దగ్గరికి వస్తాడు. వద్దు, మాకేమీ వద్దు. ఇద్దరు మరి కాస్త ముందుకి వెళ్తారు. అప్పుడు ఒక ఆవిడ వాళ్ల దగ్గరికి వస్తుంది. ఆవిడ మొహం మీద బోలెడన్ని దెబ్బలు ఉంటాయి. అలాగే కాళ్ళు తిరగేసి ఉన్నాయి. అయ్యగారు, నాకు పావలా ఇవ్వరా? నా పిల్లాడి పాల కోసం దయచేసి పావలా ఇవ్వండి. సప్న ఇంకా మహేష్ భయపడి వేగంగా పరిగెత్తుతారు. సప్న ఇంకా మహేష్ స్టేషన్ బయటికి వచ్చేస్తారు. సప్న అన్నయ్య అక్కడ వాళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తున్నారు. ఇతను వైశాలి తండ్రి, మనకి కథ మొదట్లో కనిపించారు. మీరిద్దరూ వచ్చేసారా? నేను మీకోసమే చూస్తున్నాను. సప్న ఇంకా మహేష్ దీనదయాళ్ ఇంటికి చేరుకుంటారు. అక్కడ చేరేసరికి దీనదయాళ్ కూతురు ఇంకా తల్లి మంచం మీద పడి ఉంటారు. వాళ్ల తలకి అలాగే వంటికి ఎన్నో చోట్ల పట్టీలు కట్టి ఉన్నాయి. ఏం చెప్పమంటావు చెల్లి? ఈ ఊరికి వచ్చినప్పటి నుండి
మన ఇంట్లో ఏ మంచి జరగడం లేదు. నేను అనుకున్నాను మన తాత ముత్తాతలు ఇక్కడే ఉండేవారు కాబట్టి మేము కూడా పట్నం నుండి తిరిగి వచ్చి ఇక్కడే ఉంటే మంచిదని. వారం రోజుల క్రితం వీళ్ళిద్దరూ వాకింగ్ కి స్టేషన్ దాకా వెళ్ళారు. నేను వెళ్ళేసరికి ఇద్దరు పట్టాల మీద పడున్నారు. నేను వెళ్ళడం ఆలస్యమయ్యుంటే వాళ్ళు రక్తం మొత్తం పోయేది. ఏమనిపిస్తుందంటే కొందరు కలిసి వాళ్ళని ఎత్తి కిందికి పడేసినట్టుగా ఉన్నారు. నాకు అస్సలు అర్థం కావట్లేదు అసలు మనకి శత్రువులు ఎవరై ఉంటారు అని. మేము కూడా ఆ వింత స్టేషన్ లో కొన్ని వింతల్ని చూసాము. కలిసిన వాళ్ళందరూ ఈయన్ని ఇంగ్లీష్ దొర ఇంగ్లీష్ దొర అని అన్నారు. ఒకవేళ అసలు మనం ఈ ఊళ్ళో ఎవరినైనా ముసలాయన దగ్గరికి వెళ్ళి ఆ స్టేషన్ గురించి వివరాలు కనుక్కుంటే మంచిది కదా. మహేష్, దీనదయాళ్ ఇంకా సప్న ముగ్గురు ఆ ఊళ్ళో ముసలాయన అయిన చున్నీలాల్ తాత దగ్గరికి వెళ్తారు. ఈ సంఘటన ఎక్కడా రాసి పెట్టి లేదు. నాలాంటి వాళ్ళు కొందరికే ఈ విషయం తెలుసు. దీనదయాళ్ మీ తాత ఠాకూర్ భీమ్ సింగ్ ఇంగ్లీషు వారి బంగ్లాలో పనిచేస్తూ ఉండేవారు. స్వాతంత్ర పోరాటం జరుగుతోంది. 1940లో ఊళ్ళో ఇంగ్లీషు వాళ్ళకి విరుద్ధంగా రాణీ చేశారు. మీ తాతయ్య ఇంగ్లీషు వాళ్ళకి చెప్పేశాడు. అతను ఇంగ్లీషు వాళ్లతో కలిసిపోయాడు. ఇంగ్లీష్ సైనికులు వచ్చినప్పుడు ఆ క్రాంతికారులు స్టేషన్లో దాక్కున్నారు. ఇంగ్లీషు వాళ్ళు స్టేషన్లో బాగా బాంబులతో దాడులు చేయించారు. క్రాంతికారులందరూ చనిపోయారు. అప్పటి నుండి వాళ్ళ ఆత్మలు స్టేషన్లో తిరుగుతున్నాయి. ఒకవేళ నీకు నీ కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే నువ్వు ఆ స్టేషన్లో శాంతియాగం చేయించు. దీనదయాళ్ ఊర్లో వాళ్ళని పిలిచి ఇలా చెప్తాడు. నేను నా భూములు ఊళ్ళో ఒక మ్యూజియం కట్టడానికి ఇచ్చేస్తున్నాను. ఈ మ్యూజియంలో ఆ క్రాంతికారుల పేర్ల మీద ఒక స్మారకాన్ని కడతాం. 1940లో వీరు ఈ స్టేషన్లో షహీదులు అయ్యారు. దీనదయాళ్ ఊర్లో మ్యూజియంని కట్టిస్తాడు. ఆ తర్వాత స్టేషన్లో శాంతియాగాన్ని చేయిస్తాడు. ఇక హరిపూర్ స్టేషన్లో భయంకరమైన సంఘటనలు జరగడం ఆగిపోతాయి.